తెలుగులో దేవదాస్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా పోకిరి సినిమాతో యూత్ హృదయాలను కొల్లగొట్టింది ఆ సినిమా తర్వాత టాలీవుడ్లో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది లోను హైట్స్ చూసింది ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోలకు జంటగా నటించిన ఈ గోవా బ్యూటీ బాలీవుడ్ మీద మోజ్తో హ్యాండ్ ఇచ్చింది కాని అక్కడ కూడా అవకాశాలు అందుకోలేక ఫేడౌట్ అయిపోయింది హిందీలో నాలుగేళ్ల కిందట నటించిన ది బిగ్ బుల్ చిత్రమే ఆమెకు చివరిది ఈ క్రమంలోనే కొంతకాలం పర్సనల్ లైఫ్లో స్ట్రగుల్స్ ఎదుర్కొన్న అందాల తార వాటి నుంచి బయటపడి మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేస్తోంది అయితే ఈసారి మ్యూజిక్ వీడియో ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది పాపులర్ ర్యాపర్ బాదుషా రూపొందించిన మ్యూజిక్ వీడియోలో ఇలియానా దర్శనమిచ్చింది బాద్షా గోల్డ్ తో కలిసి ఈ వీడియోలో కనిపించింది ఇలియానా బేబీ సబ్గజాబ్ పేరుతో తెరకెక్కిన ఈ వీడియోలో సెక్సీ అవతార్లో కనిపించి తన ట్రేడ్ మార్క్ బెల్లీ డాన్స్తో దుమ్ము రేపింది తనలో మునుపటి గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది అయితే డ్యాన్స్ లో గ్రేస్ చూపించగలిగినా ఆమె బాడీ మాత్రం గతంలో ఉన్నట్లు లేదు వయసు పెరిగిన ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఇలియానా తెరపై కనిపిస్తే ఆమె అందాన్ని ఆరాధించే ఫ్యాన్స్కు కొదువలేదు ఇన్నేళ్లుగా ఆమె పెర్ఫార్మెన్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులను మాత్రం ఈ మ్యూజిక్ వీడియో తప్పకుండా అలరిస్తుంది ఇందులో ఇలియానా చూపించిన పర్ఫార్మెన్స్ చూసైనా బీటౌన్ ఫిలిం మేకర్స్ తనకు ఆఫర్స్ ఇస్తారో లేదో చూడాలి కాగా తెలుగులో శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో చివరిసారిగా కనిపించింది ఈ మూవీ హిట్ అయితే తనకు మరిన్ని అవకాశాలు వచ్చేవేమో కానీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది దీంతో తెలుగులో తనకు మరో ఛాన్స్ రావడం కష్టంగా మారింది